నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. పొద్దున్నీ ఒక సినిమాలోని చిన్న క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది చూసే ఉంటారు. బాలకృష్ణ నటించినటువంటి లక్ష్మీ నరసింహ అనే సినిమాలో ఒక ఫేమస్ సీన్ ఉంది. అదే క్లైమాక్స్లో విలన్ పారిపోయేందుకు, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ విలన్ క్యారెక్టర్ వేసినటువంటి ప్రకాష్ రాజ్ అలా పారిపోతున్నటువంటి జర్నీలో భాగంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత కారును మార్చేయడం, ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత కారును మార్చేయడం, అలా కార్ల మీద కార్లు మార్చేస్తూ మొత్తానికి హీరో నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడనమాట. సో యాస్టిజ్గా డిట్టో, అసలు ఏమాత్రం ఒక చిన్న అంశం కూడా మారకుండా దీన్ని నిజ జీవితంలో మనం చూడాలి అనుకుంటే, ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితిని చూస్తే డిట్టో యాస్టిజ్గా ఈయన్ని సినిమా చూసి ఇన్స్పైర్ అయిపోయి మరీ విధంగా ప్రయత్నం చేస్తున్నాడేమో అని చెప్పేసి భావన అయితే కలక్క మారదు. మరికొద్దిసేపట్లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆయన్ని అరెస్టు చేశారు, కానీ గోప్యంగా ఉంచారు. పరిస్థితుల దృష్ట్యా కొద్దిసేపట్లోనే మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం, లేదంటే పోలీసులు మీడియా ముందుకు వచ్చి అరెస్టు చేసిన విషయాన్ని ధృవీకరించే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే కూడా ఒక స్పష్టమైన వార్తా కథనమే తెలుస్తోంది. మేము కూడా మా నెట్వర్క్ ద్వారా అటు సంగారెడ్డి ఎస్పీని, అటు పల్నాడులో ముఖ్యంగా గురజాల డిఎస్పీని కూడా సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు రెండు వేరువేరు రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్స్ కూడా వచ్చాయి. ఏంటా ఇన్ఫర్మేషన్స్, అసలు ఏంటో కూడా నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అంతకన్నా ముందు ఒక రెండు విషయాలు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. అదేంటంటే, నంబర్ వన్, ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఆ వీడియో ఎలక్షన్స్లో జరిగినటువంటి ఆ దమనకాండ, ఈవీఎం ధ్వంసం చేసే వీడియో ఏ విధంగా బయటకు వచ్చింది, దాని వెనక ఎవరున్నారు అనేది మొదటి ప్రశ్న అయితే. రెండో ప్రశ్న, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇప్పటికీ కూడా కాపాడేందుకు, తప్పించేందుకు ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. సో ఈ వీడియోలో నేను ఈ రెండు అంశాలని, నాకు తెలిసిన సమాచారాన్ని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. కుండబద్దలు కొట్టేలాగా అసలు నిజాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో ఆశాంతం చూసేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేసి మీ అభిప్రాయాన్ని ఫైనల్గా నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నంబర్ వన్, అసలు ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ పరిస్థితికి కారణం ఏంటని చెప్పేసి మనం చూసినట్లయితే ఒక ఆసక్తికరమైనటువంటి కథనం కూడా వస్తుంది. అదేంటంటే, ఈ మొత్తం ఎపిసోడ్ వెనక, అంటే ఈ బండారం బయటపడటానికి ఈ మొత్తం ఎపిసోడ్ వెనక ఒక కీలక వ్యక్తి ఉన్నారట. ఆయన మరెవరో కాదు, డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా సమాచారం తెలుస్తుంది. అదేంటి, మాజీ ఎస్సీసీకి ఇప్పుడు ఈ పరిస్థితికి ఏ విధంగా లింక్ పెడతారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అక్కడికే వస్తుంది. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ వాచ్ పేరుతోటి, ఇంకా కొన్ని చైతన్య వేదికల పేరుతోటి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఓటర్ లిస్టు మీద, ఎలక్షన్స్ మీద కొంత గట్టిగానే పోరాటం చేస్తున్న పరిస్థితి మనం కొన్నాళ్ళుగా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్స్ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఎలక్షన్ వాచ్ టీం ద్వారా అనేక అంశాలను పరిశీలిస్తున్నారు. మాచర్లలో అరాచకం జరిగినప్పుడు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. మాచర్లలో స్వయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఒక బూత్లో అరాచకం సృష్టించిన సంగతి, మరో బూత్లో, అది కూడా తన సొంత గ్రామంలో అన్నటువంటి ఒక బూత్లో, అక్కడికి వెళ్ళి లోపల తెలుగుదేశం పార్టీ ఏజెంట్ని దూషించి కొట్టినటువంటి పరిస్థితి మనం వార్తా కథనాల రూపంలో చూసాం. కానీ దీనికి సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ లభ్యం కానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నింటినీ పోసగుచ్చినట్లుగా వివరిస్తూ ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషన్కి, చీఫ్ ఎన్నికల కమిషనర్కి ఆయన లెటర్లు రాసి పిటిషన్లు పెట్టి ఇక్కడి నుంచి ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారట. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా చలనం వచ్చి, ఏంటి నాకు కంప్లైంట్లు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో పలానా మాచర్ల ప్రాంతంలో, పలానా పల్నాడు ప్రాంతంలో ఇన్ని అరాచకాలు జరిగాయట, స్వయంగా అక్కడ ఎమ్మెల్యేనే ఇంత దారుణానికి పాల్పడ్డాట, నిజానిజాలు బయటికి తీయండి అని చెప్పేసి అక్కడి నుంచి ఒక కీలకమైనటువంటి ఆదేశం అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి వచ్చింది. మీకు ఒక్కసారి ఆ ఆర్డర్ కూడా మనం చూసుకున్నట్లయితే 13వ తారీఖు ఎలక్షన్స్ జరిగాయి, 20వ తారీఖున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదైనట్లుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారి తెలియజేశారు. 13 జరిగితే 20వ తారీఖు అంటే ఇన్ని రోజుల గ్యాప్ ఎందుకు వచ్చిందంటే,
ఆయన చెప్పిన సమాధానం ఒక విచిత్రమైనటువంటి సమాధానం. ఆ అధికారుల యొక్క బదిలీ, అక్కడ వాళ్ళ మీద వేటు వేసిన తీరు, ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా. కాబట్టి కొంచెం కేసు నమోదు చేయడానికి ఆలస్యమైంది అనేటటువంటి అంశాన్ని అయితే మీడియా ముందుకు వచ్చి చెప్పి వివరించారు. అసలు పాయింట్ అయితే అది కాదు. 15వ తారీఖున 13న ఎన్నికలు జరిగితే 15వ తారీఖునే పీఓ అంటే అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను కంప్లైంట్ కూడా చేశాడట. అయితే ఆ కంప్లైంట్లో చాలా తెలివిగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంను ధ్వంసం చేశారు అని చెప్పేసి తన మీదకు రాకుండా, అలాగని పినిల్ రామకృష్ణారెడ్డి మీదకు కూడా రాకుండా కొంత మధ్య మార్గంగా ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆయన రావటం, అక్కడున్న అధికారులందరూ లేచి నిలబడటం, నమస్కారాలు చేయటం, ఇవన్నీ మనం చూసాం కదా. మరి గుర్తు తెలియని వ్యక్తి అయితే ఎందుకు లేచారు, నిలబడ్డారు, నమస్కారం చేశారు? మాచర్ల ఎమ్మెల్యే అనే వ్యక్తి రాష్ట్రం మొత్తానికి తెలిసిన వ్యక్తే, అతన్ని గుర్తించలేని పరిస్థితులు లేవు. కానీ అధికారుల ఒత్తిడు, లేదంటే రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి యొక్క ఒత్తిడు, రకరకాలుగా పనిచేసినటువంటి ప్రలోభాలు, భయాందోళనలు, బెదిరింపులు ఏమో కానీ మొత్తానికి అయితే అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ అయితే నిజాలు దాచే ప్రయత్నం చేశారు. అక్కడ దొరికిపోయారు. ఇదేంటి పినిల్ రామకృష్ణారెడ్డి చేసిన అరాచకం గురించి ఎక్కడ ఆయన పేరు లేదు, ఆయన ప్రస్తావన లేదు, ఇదేం కథ అని చెప్పేసి అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెంటనే దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలి, నిజానిజాలు బయటకు తీయాలని చెప్పేసి డైరెక్ట్గా ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎన్నికల కమిషనర్కే, కేంద్ర ఎన్నికల కమిషనర్కి లేఖ రాయడంతో ఈ బండారం అంతా బయటపడిపోయింది. ఎప్పుడైతే 20వ తారీఖున పినిల్ రామకృష్ణారెడ్డి పేరు కూడా చేర్చారో, ఆయన మీద కేసు పెట్టారో, అప్పుడు ఈ వీడియో బయటకు రావడం జరిగింది. చాలా సున్నితమైన ప్రాంతాలు అవి, సమస్యాత్మక ప్రాంతాలు అవి. ఎలక్షన్ జరుగుతున్నంతసేపు మాచర్ల ప్రాంతంలో, పల్నాడులో కొన్ని కీలకమైన పోలింగ్ బూత్లలో ఏం జరుగుతుందనేది కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఇతర అధికారులు, ఎన్నికల కమిషన్ కూడా నిశితంగా వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూనే ఉంటుంది. అయినా ఈ వీడియో ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చిందంటే ఏ స్థాయిలో తొక్కి పెట్టారో, ఏ స్థాయిలో దీన్ని అణిచేసే ప్రయత్నం చేశారో అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఒక్క నిమ్మగడ్డ రమేష్ కుమారే ఈ అంశం మీద ముందుకు అడుగు వేయకపోతే, ఆయన గట్టిగా పోరాడకపోతే అసలు ఇష్యూ బయటకు వచ్చేదే కాదు. మాచర్ల ఎమ్మెల్యే పినిల్ రామకృష్ణారెడ్డి హ్యాపీగా హైదరాబాద్లో కాళ్ళు చాపుకుంటూ ఎంజాయ్ చేస్తూ కూర్చునేవాడు. ఏది రేపు ఫలితాల వరకు, సరే ఫలితాల తర్వాత ఫలితాలను బట్టి పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి, అది వేరే కథ. సో ఇక్కడ మనం అభినందించాల్సింది, వెన్నుతట్టి ప్రోత్సహించాల్సింది, అట్ ద సేమ్ టైం గుర్తించాల్సింది, గమనించాల్సింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి. ఇక రెండో పాయింట్, మరి ఇప్పుడు పినిల్ రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడా లేదా అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. మేము మా నెట్వర్క్ ద్వారా అటు డిఎస్పీని, గురజాల డిఎస్పీని మేము కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు మా దగ్గర అయితే ఎలాంటి సమాచారం లేదు, ఇంతవరకు మా అదుపులోకి రాలేదని చెప్పేసి ఒకే ఒక్క మాట చెప్పి అతను ఫోన్ పెట్టేసినట్లుగైతే మా నెట్వర్క్ ద్వారా మాకు తెలిసిన విషయం. అదే ప్రయత్నంలో భాగం, సరే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాగో అసలు విషయం తెలియట్లేదు, పోనీ తెలంగాణ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి సంగారెడ్డికి సంబంధించినటువంటి కీలక అధికారికి ఒకరికి మేము ఫోన్ చేసినప్పుడు, బహుశా ఎస్పీ స్థాయి అధికారికి మా నెట్వర్క్ ద్వారా కనుక్కునే ప్రయత్నం ఫోన్ చేసినప్పుడు ఆయన కూడా రకరకాల కథనాలు అయితే చెప్తున్నారు. ఒక కాసేపు అరెస్ట్ చేశారంటారు, కాసేపు చేయలేదంటారు, పూర్తి స్థాయిలో క్లారిటీ లేదంటారు, ప్రస్తుతానికైతే గన్మన్నే డ్రైవర్ను మాత్రం అదుపులోకి తీసుకున్నామంటారు, మరికొద్దిసేపు ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు కానీ భద్రతా కారణాల రీత్యా బయట పడనివ్వటం లేదేమో, ఇదంతా ఆంధ్రప్రదేశ్ పోలీసులే చేస్తున్నారు, మేము జస్ట్ వాళ్ళకి సహాయ సహకారాలు మాత్రం అందిస్తున్నాం అనేటటువంటి విధంగా కూడా ఆ యొక్క అధికారి కొంత సమాధానం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరెస్టు చేశారు అని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు. అలా అని పూర్తిగా అతను అదుపులో లేరా, పోలీసుల అదుపులో లేరా అంటే అది కూడా క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తాజాగా తెలుస్తున్నటువంటి సమాచారం అయితే మొత్తానికి ఆయన ఇస్నాపూర్లో ఒక గోడౌన్లోనో, లేదంటే మనకి వాష్ బేషన్లు, సింకులు, బాత్రూమ్ కమోడ్స్ ఇలాంటివన్నీ తయారు చేసేటటువంటి కంపెనీ ఏదో ఉందట, ఆ కంపెనీలో తలదాచుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి మాటి వేసి పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు దొరికాడని ఒక కథనం, దొరకలేదని ఒక కథనం, లేదు దొరికాడే ప్రస్తుతానికి గుట్టుగా ఉంచుతున్నారు, ఈ సాయంత్రానికో లేదంటే రేపు పొద్దునకో గుట్టు చప్పుడు కాకుండా మాచరాలు తరలిస్తారనేటటువంటి ఒక అంశం కూడా బయటకు వస్తుంది. సో ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి డెడ్లైన్లోగా ఖచ్చితంగా పట్టుకుని తీరాల్సిందే. అట్ ద సేమ్ టైం కొంతమంది ఇక్కడ కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతలు ఒకరిద్దరు కూడా మాచర్ల ఎమ్మెల్యే పినిల్ రామకృష్ణారెడ్డికి సహాయం చేస్తున్నారని, ఆయన ఇక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, కర్ణాటక ద్వారానో కేరళ ద్వారానో అసలు దేశమే దాటించే
ఏది వీసా లేకుండా కొన్ని దేశాలకు వెళ్ళొచ్చు కదా, అక్కడికి తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటటువంటి వాదోపవాదాలు కూడా వచ్చాయి. అయితే లుకౌట్ నోటీసులు జారీ చేసిన క్రమంలో అదంత ఈజీ అయినటువంటి టాస్క్ కాదు. కానీ మన రాజకీయ నాయకులు తలుచుకుంటే అది పెద్ద అసాధ్యం కూడా కాదు. అయితే చిక్కి జైలు పాలవటం లేదంటే తప్పించుకుని దేశం విడిచి పారిపోవటం తప్ప పెన్నెల రామకృష్ణారెడ్డికి అయితే మరో ఛాన్స్ అయితే లేని పరిస్థితి మనం స్పష్టంగా గమనించవచ్చు. సో క్లియర్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోరాటం వల్లనే ఈరోజు ఈ అంశం బయటకు వచ్చింది, ఈ వీడియోలు బయటకు వచ్చాయి, ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి పెరిగి చివరికి 10 సెక్షన్లు పెట్టి మరీ 10 సెక్షన్లు నమోదు చేసి మరీ అతని మీద కేసు అయ్యి ఈరోజు జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే పెన్నెల రామకృష్ణారెడ్డికి దాపురించిన పరిస్థితి మనం చూడవచ్చు. ఒకవేళ కేసులో కనుక శిక్ష పడినట్టయితే 7 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. నంబర్ 2, అరెస్ట్ అయ్యాడా లేదా అనేది కూడా మరి కాసేపట్లోనే, ఇన్ని వాదోపవాదాలు ఇన్ని కథనాల మధ్య ఖచ్చితంగా మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా అరెస్ట్ మీద ఎలాంటి సమాచారం, పూర్తి స్థాయిలో అఫీషియల్ సమాచారం అయితే రావట్లేదు. ఇది అసలైనటువంటి అంశం, ఇది అసలైనటువంటి వాస్తవాలు. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? నేను చెప్పిన పాయింట్ లాజికల్గా ఉన్నాయా లేదా, మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటో కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.